श्रीमात्रे नमः। शुद्धस्फटिक संकासं सच्चिदानंद विग्रहं दातारं सर्वकामानां कामेश्वरमुपास्महे कामेश्वरी परामेडे कादि आदिस्वरूपिणीं मातृकावर्णलिप्तांगीं महाश्रीचक्रमध्यगां। शारदा शरण नवरात्रुलु లేదా దేవీ నవరాత్రులు, దసరా నవరాత్రులు అని కూడా వీటిని పిలుస్తూ ఉంటారు. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలి అనంటే, మనకి ఋతువులు మారినప్పుడు ఈ యొక్క నవరాత్రులు చేయడము అనేటువంటిది పెద్దలు పండితులు చెప్పినటువంటి యొక్క విషయములు. అయితే సాధారణంగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేసేవారు శ్రీ విద్యా ఉపాసకులకి సంవత్సరానికి నాలుగు లేదా ఆరు నవరాత్రులు చేస్తారు. మనకి ఆరు ఋతువులు కాబట్టి ఆరు నవరాత్రులు చేస్తారు. కానీ లోకంలో ప్రధానంగా నాలుగు నవరాత్రులు మాత్రం చెప్పబడ్డాయి. అవి ఏమిటి అనంటే, వసంత ఋతువు ప్రారంభమైనప్పుడు చైత్రశుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకు వసంత నవరాత్రులు, ఆ తర్వాత ఆషాఢమాసములో వారాహి నవరాత్రులు, శరదృతువు అశ్వయుజమాసములో శారద శరన్నవరాత్రులు, తర్వాత మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు, రాజశ్యామలా నవరాత్రులు శ్రీ విద్యా ఉపాసకులకి అత్యంత ప్రధానమైనటువంటి నవరాత్రులుగా చెప్పబడ్డాయి. కలియుగంలో కలౌ చండీ వినాయక, అంటే కలియుగంలో ప్రధానంగా ఆరాధించవలసినటువంటి ఒక దైవములు ఎవరు అనంటే చండీ పరదేవత, అదేవిధంగా మహాగణపతి స్వామివారు. అయితే ఈ నవరాత్రులలో ప్రధానంగా ఈ నాలుగు నవరాత్రులే కాకుండా నాలుగు నవరాత్రులలో ముందుగా ఆరాధించవలసినటువంటి యొక్క నవరాత్రులు ఏమిటి అనంటే శారద శరణ నవరాత్రులు. అమ్మవారు గురుస్వరూపమై ఉన్నటువంటి రూపము శారదాదేవి, ఆవిడే దక్షిణామూర్తి రూపిణ్యై నమః అని చెప్పేసి లలితా సహస్రంలో వసిన్యాది వాగ్దేవతలు చెప్పారన్నమాట. కాబట్టి ప్రధానంగా అమ్మవారిని ఎవరు ఆరాధన చేయాలన్నా, ఎవరు నవరాత్రులు తత్సంబంధితమైనటువంటి యొక్క దీక్షలు ప్రారంభము చేయాలన్నా తప్పకుండా శారదా శరణ నవరాత్రుల్లోనే వాళ్ళు అమ్మవారి యొక్క ఉపాసనని కానీ లేదా అమ్మవారి యొక్క ఆరాధనని కూడా ప్రారంభంగా చేయాలి. అయితే ఈ నవరాత్రులు శరదృతువులోనే ఎందుకు చేయాలి? శరదృతువులో చేశారు కాబట్టి శారదా శరణ నవరాత్రులు అన్నారు. శరదృతువులే ఎందుకు, శరదృతువులోనే అశ్వయుజమాసములోని ఎందుకు ప్రధానంగా చేయాలి అని చెప్పారు అనంటే, సాధారణంగా మన భారతదేశం మొత్తము కూడా మనం ఒక లెక్కలోనికి తీసుకుంటే మనకి ఉన్నటువంటి యొక్క వాతావరణ పరిస్థితులు, ఉత్తర భారతదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులు, అదే పశ్చిమ తూర్పు భారతదేశంలో ఉండేటువంటి యొక్క వాతావరణ పరిస్థితులకి వ్యత్యాసము ఉంటుంది. కానీ ఈ యొక్క శరదృతువు ప్రారంభమయ్యేటువంటి సమయంలో లేదా అశ్వయుజమాసం ప్రారంభమయ్యేటువంటి సమయంలో మొదటి 15 రోజులు కూడా ఒక్క 10 డిగ్రీల ఉష్ణోగ్రత వ్యత్యాసము తప్ప మిగతా ఏ విధమైనటువంటి యొక్క వ్యత్యాసము లేకుండా, ఎక్కువ వర్షాలు పడకుండా అంతా కూడా సమానంగా భారతదేశం ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి అందరికీ అనుకూలమైనటువంటి యొక్క సమయము కాబట్టి ఆసేతి హిమాచలము కూడా అనుకూలమైనటువంటి సమయము కాబట్టి ఈ యొక్క శారదా శరణ నవరాత్రులు శరదృతువులోనే ఆశ్వయుజ పాడ్యమి మొదలుకొని నవమి లేదా దశమి వరకు చేయమని చెప్పేసి పెద్దలు మనకిది చెప్పారన్నమాట. కాబట్టి శారదా శరణ నవరాత్రులకి అత్యంత విశేషమైనటువంటి యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా భాద్రపద మాసములో వర్షములు బాగా కురిసి మేఘములు ఆవిరైపోయి తెల్లని మబ్బులు ఆకాశములో చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ మబ్బుల మధ్యలో చంద్రుడు అలా కనబడతాడు కాబట్టి శరత్కాల చంద్రుడికి, పౌర్ణమి రోజు చంద్రుడికి సాక్షాత్తు లలితా పరదేవతి పరదేవత రూపము నిత్య అని అమ్మవారిని ఆ రోజున ఆరాధన చేస్తారు కాబట్టి ఆ యొక్క శరత్కాల చంద్రుడికి, శరత్కాల పౌర్ణమికి, శరదృతువులో వచ్చేటువంటి యొక్క వెన్నెలకి, శరదృతువులో మొదటి పక్షములో చంద్రుడు వృద్ధి చెందుతూ అంటే పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఆ వెన్నెల తెల్లగా ఆకాశము నిండా అలదుకుని ఉంటుంది కాబట్టి అంత విశేషమైనటువంటి యొక్క వాతావరణంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉదయము కానీ, అంటే మనం సాధారణంగా పూజ అనేటువంటిది ఎప్పుడు చేస్తాము,
బ్రాహ్మీ ముహూర్తంలో లేదా 4 గంటల వేళ లేచి స్నానాధికాలు ముగించుకుని అధమం సూర్యోదయం వరకు మనము ప్రారంభమయ్యి సూర్యోదయం వరకు మనం తయారయ్యి ఈ యొక్క పూజాధికాలు అనేటువంటివి లేదా ఉపాసన సాధన అనేటువంటిది ప్రారంభము చేస్తాము. అంటే ఆ సమయంలో మనం భగవంతుని యందు అంతర్ముఖంగా అంటే భగవంతుని యందు లయమయ్యి భగవంతుని చేరుకోవడానికి భగవంతుని ఆరాధన చేయడానికి అది యొక్క అనుకూలమైనటువంటి సమయము. అంతేకాకుండా సాయంకాలము కూడా అనుకూలమైనటువంటి సమయము. కాబట్టి ఈ రెండు సమయములు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క శరదృతువులో అశ్వయుజ మాసములో ఈ యొక్క శారదా శరన్నవరాత్రులు చెయ్యాలి అని చెప్పేసి పెద్దలు నిర్ణయించారు. కాబట్టి అందుకు ఈ యొక్క నవరాత్రులని మనము ఆరాధన చేస్తూ ముందుకు వెళ్ళి భగవంతుని యొక్క లేదా ఆ యొక్క పరమేశ్వరి యొక్క చండీ పరదేవత యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.